tell the audience thank you very much. Thank you very much. For all the blessings and love. Dialogue, say dialogue. From the, all the blessings I love. Say the dialogue. And say the dialogue. Please. No. Say no. 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 నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. అందరు ప్రేక్షకులందరికి మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారండి. చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు ఇంత చిన్న కెరీర్లోనే. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ నేను ఇలాగ అలరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆడియన్సెస్ అందరికీ అండ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్కి మీ లవ్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ సారీ అండ్ మా ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి, శిరీష్ గారికి అండ్ మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి అండ్ మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాతో పాటు నాతో ఈయన మూడు సినిమాలు చేశారు దిల్రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నాతో నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు నాకు మాటలు రావట్లేదండి. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్. అండ్ అనిల్ రావిపూడి గారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఈ బుడ్డోడు అదరకు వచ్చాడండి. ఆల్మోస్ట్ రెండు మూడు సార్లు నేను షూటింగ్ చేశాను, సీన్లు చేశాను, అన్నీ చేశాను, కానీ చూస్తున్నప్పుడు నాకు రెండు మూడు సార్లు నాకు ఏడు తెప్పించాడు ఈ బుడ్డోడు. అంత బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రేక్షకులందరికీ నాకు చిన్న వినపం అండి. ప్లీజ్ భార్యసిన ఎంకరేజ్ చేయకండి అండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నమస్కారం. ఈ సబ్జెక్ట్ అనుకున్న దగ్గర నుంచి కూడా ఒక స్కెచ్ చేసాం. ఒక మా సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ మిక్స్ చేయగలవని రాజుగారు ఒక సవాల్ ఇచ్చినారు. అలాగే చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి సినిమాని ఈరోజు మేము థియేటర్లో చూస్తున్నప్పుడు మేము చాలా ఎక్సైట్ అయ్యాం. కొన్ని ఎపిసోడ్స్ గూజ్ బంప్స్ వచ్చినాయి. అంటే మేము ఎడిటింగ్ డబ్బింగ్లో అన్నిసార్లు చూసుకున్నా కూడా క్రౌడ్లో చూస్తున్నప్పుడు మేమే చాలా ఎక్సైట్ అయ్యాం. సో యునానిమస్గా అన్ని చోట్ల మంచి హిట్ రిపోర్ట్, పాజిటివ్ ట్రాక్తో వెళ్తున్నాం. సో ఇది ఇంక ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి. మమ్మల్ని నమ్మిన రాజుగారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే ఈ సినిమాలో మేము ఒక కాన్ఫిడెన్స్ పెట్టాం ఒకరి మీద. అడు ఈ బుడ్డోడు వీడు దానికి లైఫ్ ఇచ్చాడు. సో మీ అందరి తరఫున, మా అందరి తరఫున వీడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే తేజ్, ఈ సినిమాలో తేజ్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్. ముందు నుంచి మేము అనుకున్నట్టు తేజ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా అన్ని ఎమోషన్స్ వర్కౌట్ చేశాడు. ముఖ్యంగా లాస్ట్ సాంగ్ అయితే థియేటర్లో మేమే ఆగలేకపోయాం వాళ్ళిద్దరు రాగానే. అలాగే బెల్లం శ్రీదేవి యాజ్ యూజువల్గా చింపేసింది. సో సారీ, నేను కూడా మెన్షన్ చేయలేదు. బెల్లం శ్రీదేవి నిజంగా అదర్ కొట్టిందండి. అలాగే ఫస్ట్ ఆఫ్ సీన్ చేస్తున్నప్పుడు ఎక్కువ అనిపిస్తులే, కానీ చూస్తున్నప్పుడు మాత్రం అదర్ కొట్టేసింది కామెడీ. రాశి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అందరు ఎంటర్టైన్ చేసిన రఘుబాబు గారికి, వెనల్ కిషోర్ గారికి, అలాగే సెకండ్ హాఫ్ లో తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. మాకు లవ్ అండ్ విషెస్ కావాలి. ఇట్స్ ఆల్రెడీ హిట్ టాక్, బట్ ఐ హోప్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇలా మేము కష్టపడి రెడీ చేసిన సినిమాకి ముందుగా ఈరోజు యుఎస్ నుంచి పాజిటివ్ టాక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఎవ్రీవేర్ ఆంధ్ర కానీ, తెలంగాణలో కానీ, అదర్ స్టేట్స్ నుంచి వస్తున్న టాక్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషలీ హోల్ యూనిట్ వచ్చి ఇక్కడ సంధ్యలో సినిమా చూసాం. ఆ రెస్పాన్స్ చూస్తే మా బ్యానర్ నుంచి మళ్ళీ ఒక మాస్ ఎంటర్టైనర్, ఇప్పటివరకు నిజంగా చెప్పాలంటే ఇది పక్క ఈజ్ మాట్ మాస్ ఎంటర్టైనర్ విత్ ఎమోషన్. అనిల్ అండ్ తేజు డైరెక్షన్లో కానీ, తేజు యాక్ట్ చేసింది కానీ, అండ్ ఎస్పెషల్లీ కుర్రాడు ఫెంటాస్టిక్. ఆ కుర్రాడు గురించే అండ్ అందరు అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ గురించి అందరు అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడే మెసేజెస్ వస్తున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుందని. థ్యాంక్ యూ ఆడియన్స్, మా బ్యానర్ నుంచి వచ్చిన ఇంకో సినిమాని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు థియేటర్లో చూసాం ఈ సినిమాని, ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీ. మీరు అందరూ పైరసీని ఎంకరేజ్ చేయకుండా అందరూ థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయాలని ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్.